తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాటలు పంచులు పేలై ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. పదేళ్లు మన్మోహన్ పాలనతో పోలిస్తే మోడీ పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమంటూ విమర్శించారు. బీబీసీ అని ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచినటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది అధ్యక్ష. అది రేడియో కూడా ఎనకటి నుంచి మసూరే ఉండే 1952 ఏళ్ళ నుంచి టీవీ వచ్చినాక వాళ్ళు టీవీ కూడా పెట్టి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చాలా పెద్ద ఫేమస్ ఛానల్. వాళ్ళు ఒక కథనం ప్రచురించి ఇక్కడ గోధ్రా దాని మీద జరిగిన కాండ ఏదైతే ఉందో గుజరాత్ లో దానికి సంబంధించి కొన్ని నిజాలతో ఉన్నటువంటి డాక్యుమెంటరీని తీసి చూపించారు. దాని బ్యాన్, ఏంటి బ్యాన్, సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఒక వకీల్ అశ్విని ఉపాధ్యాయ అనే పేరు, ఆయన కేసేసిన అధ్యక్ష బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలని. ఇంత అహంకారమా? బీబీసీ అంటే జీనియూసా? ఈడీకి బోడీకి భయపడతానికి ఇంత గంత అహంకారమా? ఇక్కడ పోతుంది వాళ్ళ అహంకారం అంటే ఇక్కడ ఆ ఉన్మాదం ఎక్కడ పోతుంది అసలు? బీబీసీని బ్యాన్ చేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ దేశానికి అలంకారమా అధ్యక్ష? ఏమనుకుంటారు మన గురించి ప్రపంచం? ఏమనుకుంటది? ఇంత ఇంటాలరెన్స్, ఇంత ఇంత అసహన వైఖర. ఇది ప్రజాస్వామ్యం గౌరవమేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా? డెమోక్రాటిక్ లక్షణమేనా? ఇది ఏ రకంగా, ఇది ఎట్లా 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 సాధ్యమవుతుంది అధ్యక్ష? ఏ విధంగా మంచిది అవుతుంది? దయచేసి ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య ప్రియులు, డెమోక్రసీ మెచ్యూరిటీని కోరుకునే వాళ్ళు, సమాజ పురోగతిని కోరుకునే వాళ్ళు, జరుగుతాయండి. మానవ సహజం తప్పు మనుషులన్న తర్వాత కొన్ని తప్పులు జరిగితే ఒప్పుకోవాలి, సిన్సియర్గా ఒప్పుకోవాలి, తప్పకుండా ఒప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో స్లిప్ టంగ్ కూడా ఉంటుంది, కొన్ని సందర్భాలు జరుగుతుంది. పెద్ద వ్యవహారం, ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంత పెద్ద రాష్ట్రం, దేశం నడిపేటప్పుడు దేర్ మే బి స్లిప్, సారీ ఇట్లా జరిగిందని చెప్తాం, చెప్పాలి కూడా. కాదు బీబీసీ అయినా సరే బీబీసీని బ్యాన్ చేయి ఇండియాలో, మాకు ఎవరు ఖిలాఫ్ ఉండే వాళ్ళని అయితే బ్యాన్ చేయి, లేకపోతే ఓసేయి, జైలు అయ్యి, నేను జైలు వేస్తాం, జైల్లో రూమ్ చూసి పెట్టినాం, ఇవేనా మాట? ఇది ప్రజాస్వామ్యం అంటారా? అనుకోవచ్చునా? దేనికి మంచిది ఇది? అప్పు చేయడంలో మోడీని మించిన గనుడు లేరన్నారు. తాను చెప్పిన మాటలు తప్పని నిరూపిస్తూ రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ విసిరారు కేసీఆర్. ఇండియా అంటే ఎందుకు అయిపోతుందంటే, ప్రళయం బద్దలైతుందంటే, ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్ అధ్యక్ష. ఇంకా ఒక్క మాట అబద్ధం ఉన్నా నేను రిజైన్ చేసేస్తా అధ్యక్ష. ఐ స్టాండ్ ఫర్ ఇట్ బికాస్ ఆల్ దీస్ ఆర్ ఆడిటెడ్ ఫిగర్స్. మేము క్రాస్ చెక్ చేసుకున్నాం ఇవి. దీస్ ఆర్ ఆల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గారు తేల్చినటువంటి ఆడిటెడ్ లెక్కలు ఇవన్నీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి ఇచ్చే లెక్కలు ఇవన్నీ. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ ఈజ్ మిస్టర్ మోడీస్ గవర్నమెంట్. అండ్ హూమ్ ఈజ్ బ్లేమింగ్ టుడే అధ్యక్ష? చాలా బాధ. ఎగుమతులు పెంచకుండా దేశం అభివృద్ధి కావడం అనేది అర్థం లేని ముచ్చట అధ్యక్ష. అసలు దేశ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు. సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కేసీఆర్, నువ్వు చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా, మాటకు కట్టుబడి రాజీనామా చేసే దమ్ముందా? డేట్ టైం ఫిక్స్ చేయి, బహిరంగ చర్చకు సిద్ధం ఆధారాలతో నిరూపిస్తానంటూ సవాల్ విసిరారు. మీరు జోకర్ కూర్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర పార్టీలు అందరూ జోకర్ కూర్చున్నారు. అది ముఖ్యమంత్రి గమనించకపోవడం, ఆయన రాజకీయ అవగాహన రహితమైన నిదర్శనం. అసలు మోడీ గారితో వచ్చిండి పోటీ గారి అన్ని మాట్లాడండి, ఏమో ఇక 2 గంటల్లో మాట్లాడుతున్నాడు. ఇక మాకు ఎంత ఓకే లేదు, ఆయన హోదాలో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్. ఆయన రాజీనామా ఇస్తే అబద్ధాలను నిర్మిస్తే రాజీనామా, ఇప్పటికీ 100 సార్లు రాజీనామా ఇస్తా రాజీనామా ఇస్తా అని చెప్పి ఇప్పటికి 100 సార్లు అన్నావు. కేటం మోసం చేస్తుంది, నేను నిరూపిస్తాను, నువ్వు రాజీనామా అప్పుడు వేయలేవు, ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడావు. నువ్వు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలే, తెలుగు నిరూపించడానికి మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? మళ్ళీ ఎవడడిగా, మళ్ళీ కాదు, ఇప్పుడు అయ్యాలి అసలు కాబట్టి మళ్ళీ మళ్ళీ సమస్యంగా అడిగా. రాజీనామా సిద్ధంగా నువ్వు ప్రవణ చేయి, మేము సిద్ధం. నువ్వు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలే, నిరూపించడానికి మేము పక్క సిద్ధం. ఆధారాలతో సహా నీరక ఫేక్ మాటలు, పాతు మాటలు, బట్టె బాజీ మాటలు ఇవి మాట్లాడాం మేము. అసెంబ్లీ వేదికగా పదే పదే ఈటెల రాజేందర్ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ తన్ను డ్యామేజ్ చేశారని ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తను పార్టీ మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఐ స్టాండ్ ఫర్ ఇట్ బికాస్ ఆల్ దీస్ ఆర్ ఆడిటెడ్ ఫిగర్స్. మేము క్రాస్ చెక్. ఇటు సచివాలయం కూల్స్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కామెంట్స్, అటు ప్రగతి భవన్ కూల్చివేస్తామంటూ టీపీసీసీ రేవంత్ చేస్తున్న కామెంట్స్ తీవ్రంగా స్పందించారు సీఎం కేసీఆర్. ఇద్దరు నేతలకు అసెంబ్లీ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సచివాలయం ప్రగతి భవన్ కూల్చేస్తామంటే ఎవరు ఊరుకోరంటూ కాళ్ళు చేతులు విరిచి కూర్చోబెడతానని సీరియస్ గా స్పందించారు. ప్రజలు చూసుకుంటారు కదా, గంత తమాషా, గంత ఈజీ ఉంటుంది. ఏ గట్ట కూలగొడితే బాగానే ఉంటుంది కానీ ఇంక కూలగొడతారా, కాళ్ళు రేఖ కలిగిన వాళ్ళు వాడేస్తారు. ప్రజలు చూసుకుంటారు కదా, గంత తమాషా, గంత ఈజీ ఉంటుంది. ఏ గట్ట కూలగొడితే బాగానే ఉంటుంది కానీ ఇంక కూలగొడతారా, కాళ్ళు రేఖ కలిగిన వాళ్ళు వాడేస్తారు. ప్రజలు చూసుకుంటారు కదా, గంత తమాషా.
అంత ఈజీ ఉంటుంది. ఏ గట్ట కూలగొడితే బాగానే ఉంటుంది కానీ కూలగొడతారా కాళ్ళు రేఖ తీసిన వాళ్ళు వాడేస్తారు. ప్రజలే చూసుకుంటారు కదా గంత తమాషా. అంత ఈజీ ఉంటుంది. ఏ గట్ట కూలగొడితే బాగానే ఉంటుంది కానీ కూలగొడతారా కాళ్ళు రేఖ తీసిన వాళ్ళు వాడేస్తారు. అప్పు చేయడంలో మోడీని మించిన గల్లూరు లేడన్నారు. తాను చెప్పిన మాటలు తప్పని నిరూపిస్తూ రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ విసిరారు కేసీఆర్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలపై ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు అయితే చేశారు. అసెంబ్లీని వేదికగా చేసుకుని సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. తను ఇచ్చిన హామీలను నెరవేర్చక అవన్నీ కూడా డైవర్ట్ చేయడానికే సభలో లేనిటువంటి ప్రధానిపై ఆయన ఆరోపణలు చేశారు. దేశ ఆర్థిక స్థితి గురించి ఆయన మాట్లాడారని చెప్పేసి కూడా బండి సంజయ్ ఆరోపణలు అయితే చేశారు. సీఎం నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తాము చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పేసి కూడా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గత 8 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసినటువంటి పనులు చెప్పడం మానేసి అనవసరంగా బీజేపీని ప్రధాని టార్గెట్ చేసుకుని అసెంబ్లీ వేదికగా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం, అసలు సభలో లేని వ్యక్తిపై ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గత 8 ఏళ్లుగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, ఇప్పటివరకు కూడా ఆ హామీని నెరవేర్చలేదు. అంతేకాకుండా 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పేసి చెప్తుంది, ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ వస్తుందో తాము గ్రామాలకు వెళ్దామని చెప్పేసి కూడా బండి సంజయ్ సవాల్ విసిరారు. తమ సవాల్ని స్వీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద అయితే బండి సంజయ్ నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రసంగంపై అయితే పూర్తి స్థాయి తప్పులు తడకని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు ఎలా వ్యాఖ్యానిస్తారనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అసలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు అయితే చేశారు. ముఖ్యంగా పోడు భూములు ఇచ్చారు. చేసింది ఈ ప్రభుత్వం ఎందుకు ఓటేయాలని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేసినటువంటి అభివృద్ధి సంబంధించి తమకు ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే చెప్తున్నారు. అయితే బండి సంజయ్ ఈ మధ్య కాలంలో ఇటు ప్రజాగోస బీజేపీ భరోసాలో చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా సీఎం స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. అసెంబ్లీ అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ప్రగతి భవన్ ని కూలుస్తామని చెప్పేసి పెళ్లి చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇద్దరికి కూడా సీఎం అసెంబ్లీ వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. ఇటు ప్రగతి భవన్ కావచ్చు, అదే విధంగా సత్యాలయం టూమ్స్ కూలగొడితే ఎవరు చూస్తూ ఊరుకుంటారు అని చెప్పేసి కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గానే సమాధానం ఇచ్చారని చెప్పేసి అయితే చెప్పుకోవాలి. మొత్తం మీద అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయనే చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా వీటికి ఇంకా అంటే ఇటు అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా విపక్షాలు కూడా అంతే స్థాయిలో విమర్శలు చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నిన్న బడ్జెట్ కు సంబంధించి కూడా అయితే ఇటు సీఎం చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అసెంబ్లీ వేదికను చేసుకుని ఆయన ఇటు తప్పులు తడక సమాచారం ఇచ్చారని చెప్పేసి అయితే బండి సంజయ్ ఇటు విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతల వల్ల వైఖరి ఎలా ఉంటుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గత అంటే అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన సంక్షేమ పథకాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ అయితే అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓకే రైట్ థ్యాంక్ యూ సునీల్.